Psalm 42 and verse 9, Kirtanala Grantham, 42va Kirtana, 9va Vachanam Chadivite, Bible Loka Maata Raayabadindi, Kavuna. Kavuna, Nee Vela Nannu Marichunnavu. Nee Vela Nannu Marichunnavu. Shatru Badha Cheta. Shatru Badha Cheta. Nenu Dukkakrantudanai. Nenu Dukkakrantudanai. Sancharinchavalasi Vachinemi. Sancharinchavalasi Vachinemi. Ani. Ani. Na Asrey Durgamaina. Chudandi, Na Asrey Durgamaina. Na Devunito Nenu Manavichunnavu. Na Devunito Nenu Em Chesanu. Manavichunnavu. Manavichunnavu. హెబ్రీ రైటర్స్లో ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే, ఆ కీర్తనకారులు లేదా ఆ రచయితల యొక్క మంచి అలవాటు ఏంటంటే, వారి హృదయంలో ఏముందో అది పట్టుకొచ్చి దేవుని దగ్గర ఏం చేసేవారు, కుమ్మరించేవారు. అలాంటి యథార్థతను దేవుడు కోరుతున్నాడు. కొన్నిసార్లు ఆసాబు జీవితాన్ని మీరు తీసుకోండి, దావీదు జీవితాన్ని మీరు తీసుకోండి, కౌరవ కుమారుల జీవితాన్ని మీరు తీసుకోండి, వారి హృదయంలో ఏముందో అది చెప్పేశారు దేవుని దగ్గరికి వచ్చి. అయ్యా, శత్రు బాధ చేత నలిగిపోతున్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు నీ దేవుడు ఎలాంటి వాడు? నువ్వు ఎవరి సన్నిధిలోకి అయితే వచ్చావో, ఎవరి పాదాల దగ్గర అయితే నువ్వు కూర్చున్నావో, ఎవరి పాదాల దగ్గర నువ్వు దేవుని నుండి అద్భుతాలు ఆశిస్తున్నావో, ఆ దేవుడు ఎలాంటి వాడంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన ఆశ్రయ దుర్గమైన దేవుడు. ఆయన హీఈస్ యువర్ రిఫ్యూజ్. ఆయన నిన్ను ఆశ్రయ దుర్గముగా, ఆయన ఆశ్రయ దుర్గముగా మన పక్షం నిలబడ్డాడు. కాబట్టి అలాంటి దేవునితో నా మనవిని చెప్పుకుంటున్నాను, నేను మనవి చేస్తున్నానని కీర్తనకారుడు చక్కని మాటను అక్కడ రాసుకుంటూ వచ్చాడు. అవును, నీ మనవి ఏంటి అని అడిగిన అహశ్వరోషు ప్రశ్నను మనం పరిశీలన చేసినప్పుడు, నా మనవి వినేవాడు ఒకడు ఉండాలి అని యోబు గారు కోరుకుంటే ఉన్నాడు ఒక ఆయన. ఆయన నా ఆశ్రయ దుర్గమని కీర్తనకారుడు చెబుతూ ఉంటే, ఇప్పుడు దేవుడిచ్చే వాగ్దానం ఏంటి? ఏ, ఇంక నీ పని పాట ఏమి లేదా, ఇంకెప్పుడు 24 గంటలు నా దగ్గరికి వస్తావా అని దేవుడు ఎప్పుడైనా విసుక్కున్నాడా మనల్ని? నన్నైతే విసుక్కోవాలా దేవుడు? ఎందుకంటే ప్రతి క్షణంలో, ప్రతి సందర్భంలో నేనేం చేస్తూ ఉంటారు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. అనేక సందర్భాలు అర్ధరాత్రి ప్రార్థన చేశాను, ప్రయాణాల్లో ప్రార్థన చేశాను, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాను, అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాను. ఏ సమయంలో ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన విన్నాడే కానీ ఇంక నీ వేళాఫాళా లేదా అని దేవుడు ఎప్పుడు నా మీద అయితే విసుక్కోవాలా? అఫ్ కోర్స్ ఎవరి మీద కూడా అలా విసుక్కునే దేవుడు కాదు. కొన్ని సందర్భాల్లో మనమైతే మానవ మాతృలం కాబట్టి మనల్ని కలవడానికి కానీ మనతో మాట్లాడడానికి కానీ ఒక నిర్దిష్టమైన సమయాన్ని ప్రజలకు ఇస్తామేమో. అది దాటి ఎవరైనా లోపలికి వస్తే కొంచెం అసహనం ఫీల్ అవుతాం, పైకి అనగపోయినా ఇంకా టైం లేదా, టైం సెన్స్ లేదా అనుకుంటారు కొంతమంది. కానీ దేవుడు అలాంటివాడు కాదు. 24/7 హీ ఓపెన్స్ హిస్ ఆర్మ్స్ టువర్డ్ యూ. 24 గంటలు 365 రోజులు జీవితకాలం అంతా దేవుడు తన చేతులు నీ వైపు ఏం చేసించాడు? ఆయన చాపు ఉంచాడు, ఎనీ టైమ్ యూ కెన్ కమ్ టు గాడ్. ఈరోజున ఏటీఎం మెషిన్లు వచ్చాయి, చెప్పండి ఏం వచ్చేసినాయి? ఇదివరకు డబ్బులు కావాలంటే బ్యాంకులో ఆ లైన్లో నిలబడితే ఒక ఇత్తడి బిల్డౌట్ ఇచ్చేవాడు, టోకెన్ అంటారు దాన్ని, దాని మీద ఒక నంబర్ ఉంటుంది. మనం ముందు ఆ చెక్ లేకపోతే ఆ విత్డ్రా ఫామో ఫిల్ చేసి ఇస్తే ఆయన ఒక ఇత్తడి బిల్డౌట్ ఇచ్చి కూర్చోండి అనేవాడు. ఒక అరగంటకో గంటకో పిలిచేవారు, నంబర్ 18 అనగానే మనం వెళ్ళి మన డబ్బులు తెచ్చుకోవాలి. ఆ తర్వాత మెల్లమెల్లగా టెక్నాలజీ అభివృద్ధి పొందడం, కంప్యూటర్ వినియోగం బాగా ఎక్కువ రావడంలో ఏటీఎంలు వచ్చాయి, ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్స్ లేదా ఎనీ టైమ్ మనీ వరేవర్. ఆ మెషిన్స్ 24/7 కొన్నిసార్లు ఏం చేస్తుంటే మనకు అందుబాటులోనే ఉంటాయి, ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతైనా డబ్బులు తీసుకోవడానికి అవకాశాన్ని ఆ మెషిన్స్ ఇచ్చాయి. ప్రియులారా గమనించండి, నేను అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను, ఆ ఏటీఎం మిషన్లైనా కొన్నిసార్లు మొరాయిస్తాయి, అవుట్ ఆఫ్ మనీ అని ఒకవేళ బోర్డులు పెడతారేమో. డిమోనటైజేషన్ జరిగిన తర్వాత మోడీ గారు ఒక రాత్రి వేళ ఇంకా రేపటి నుండి మీ దగ్గర ఉన్న కాగితాలని చితికాయితాలని చెప్పేగానే ఇంకా తర్వాత నుండి ఏటీఎంల దగ్గర చాలామంది నిలబడి రోజుకు ఒక 4,000 ఎంతో తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉదయం నుండి సాయంకాలం అయిపోయేసరికి ఏటీఎంలో డబ్బులు ఉండేవి కాదు, వెంటనే అవన్నీ కూడా మూతలేసేసేవారు. బోర్డేమో ఎనీ టైం మనీ అనే బోర్డే కానీ అది కొన్ని టైముల్లో మాత్రమే ఏం చేసేవి, పనిచేసే. కానీ దేవుడు అలాంటోడు కాదు. వెన్ గాడ్ సేస్ కమ్ టు మై ప్రెసెన్స్ హీ స్టిక్స్ టు దట్ వర్డ్. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000 333 777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు
మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.